కొనలూరుపేట మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ గున్నాల అర్ణ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ చూపిన వాటిలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలకు సాధన కోసం కృషి చేయడమే ఆయనకు అందజేసే ఘన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామాల చెందిన పలువురు అంబేద్కర్ దళిత సంఘాల నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలు హాజరయ్యారు. ఈరోజు ధర్మారం గ్రామంలో ప్రపంచ జ్ఞాని ఆధునిక భారతదేశ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుంటూనే మరి ఆయనకు ఇంతకుముందు చెప్పినట్టు ఆయన విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తేనో పూలదండలు వేస్తేనే ఆయన ఆశయాలను సాధించినట్టు కాదు. ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఏవైతే ఆ సిద్ధాంతాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ముందుకు తీసుకుపోయినాడే మన బాబాసాహెబ్ అడుగుజాడలు నడిచినాడే అతని ఆశయాలను మనం సిద్ధించడం వల్ల అవుతాం, లేదా అతని యొక్క ఆశయాలను సాధించడం వల్ల అవుతాం. అతని చిరకాల కాంక్ష అనేటువంటి ఆయన ఆశయమైనటువంటి చిరకాల కాంక్ష ఏంటంటే ఈ దేశం ఉన్నటువంటి ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఏవైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఏవైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాజ్యాధికారాన్ని సాధించినప్పుడు మాత్రమే ఆయన ఆశయం సిద్ధించినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆయన బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు, అన్ని సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమే రాజ్యాధికారం అంటారు. ఒక రాజ్యాధికారం మన చేతిలో ఉందంటే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అది సామాజిక పరమైన సమస్యలు కావచ్చు, రాజకీయ పరమైన సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు. ఈ అన్ని సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమే రాజ్యాధికారం అంటాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మతమైనటువంటి కానీ, లేదా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కానీ, వీళ్ళన్నీ ఈ అన్ని జాతులకు ఏకమై రేపు రాజ్యాధికారానికి రావాల్సిందిగా అనే పదే పదే తపించేవాడు. మరి అతని ఆశయ సాధనటువంటి బహుజన రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యమని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు అన్నగారు అన్నట్టుగా విగ్రహాలు పెట్టగానే పాలాభిషేకాలు చేయగానే పూలు చల్లగానే మాత్రం సరిపోదు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు కలలుగన్నటువంటి ఏదైతే బహుజన రాజ్యాధికారం ఏదైతే ఉందో దానికోసం ఎస్సీ ఎస్టీలు బీసీలు మరియు మైనార్టీ వర్గాల వారు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చినాడే నిజంగా మనకు బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఎప్పుడైతే రారు బహుజన రాజ్యాధికారాన్ని మనం వెనుకబడతానికి వదిలేసినట్టేగా భావించాలి. ఈరోజు ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు రాజ్య అధికారం పాలిటిక్స్లో కానీ, రాజకీయంగా కానీ, విద్యారంగంలో కానీ, ఆర్థిక రంగాల్లో కానీ, సామాజిక రంగాల్లో కానీ ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా లబ్ధి పొందుతురు. కానీ నేటికి ఆయన యొక్క ఆశయాలకు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఒక లోపల బలమైన సాంకేతికంగా వాళ్ళు ఎట్లుందంటే ఆలోచన అట్టడుగు బలహీన వర్గాల వారు, నిమ్న జాతుల వారు అనే ఇంకా అపోహ ఇంకా ఉంది. కాబట్టి ఆ అపోహను తక్షణమే తొలగించుకోవాలి. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగినటువంటి రాజ్యస్థాపనకై, బహుజన రాజ్యస్థాపనకై ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు బీసీఎస్సీ మైనార్టీలందరికీ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి ఆలోచన విధానమే కాకుండా పూలమాలలు వేసి విగ్రహాలకు పాలాభిషేకం చేస్తేనే ఆయన ఆశలు వస్తాయనుకోవడం శోచనీయం. బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఆర్నిషలు కృషి చేసి ఎంతో ఉన్నతమైన ఆలోచించి ప్రజలకు ఒక భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో అందించిన మహనీయుడు బాబాసాహెబ్ వారి ఆలోచన విధానంలోని యువత మునుముందు వచ్చి తన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నా. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా బడుగు బలగిన వర్గాల పేద వీద సాదా వీద అటువంటి ప్రజల మధ్యలో అంబేద్కర్ గారు అక్షరమైన ఆయుధంతో ఊపిరిపోసి ప్రతి ఒక్క విద్యా విధానాలతో ప్రతి వ్యక్తి ముందుకెళ్ళి ప్రజల మధ్య ఉంటూ కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండి